నూజివీడు అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రతి సవాళ్లు చేసుకుంటే చర్యలు తప్పవని డీఎస్పీ బి శ్రీనివాసులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. నూజివీడు పట్టణంలో పెద్ద గాంధీ బొమ్మ వద్ద సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో మా పార్టీ అభివృద్ధి చేసింది మా పార్టీ అభివృద్ధి చేసింది అని చెప్పేసి సవాళ్లు విసుకోవడం జరిగింది. ఇందు మూలంగా శాంతి భద్రతల దృష్ట్యా అదేవిధంగా పట్టణంలో శాంతికి ఎలాంటి భంగం కలగకుండా ఉండడం ఉద్దేశం నిమిత్తం ఏ పార్టీ వారిని కూడా ఈ యొక్క బహిరంగ చర్చకు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్కు అలౌ చేయడం లేదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి పట్టణంలో ఎటువంటి పరిస్థితులు కూడా శాంతి భద్రతల విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. దీనికోసం ఏమన్నా పోలీస్ ఫోర్స్ కానీ సిబ్బందిని కానీ ఎక్కువ మంది నియమించారా ఈ రోజుల్లో ఎటువంటి విఘాతం కలగకుండా? దాదాపు 200 మంది సిబ్బందితో కఠినమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. చెక్ పోస్టులు, పికెటింగ్స్, మొబైల్ పార్టీస్, పికప్ పార్టీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. హౌస్ అరెస్ట్లు ఏమన్నా చేశారా సార్? కొంతమందిని ఇంపార్టెంట్ లీడర్స్ హౌస్ అరెస్ట్ కూడా జరిగింది.